ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ను ట్యాపరింగ్ చేసి అఫిడవిట్లను మార్చిన ఘనత అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఈరోజు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అది కూడా తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన 2018 ఎన్నికల్లో అఫిడవిట్ దాఖల్లో మొదటిగా ఒకసారి దాఖలు చేసి అది మళ్ళీ తొలగించి రెండవసారి కూడా దాఖలు చేసిన ఘటనపై ఈరోజు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాఘవేందర్ రాజు గత కొంతకాలంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా ఈరోజు పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయము నిన్న అంటే ఒక్కసారిగా వెళ్ళి రావడంతో తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రాంత కేబినెట్ మంత్రులు కూడా ఈరోజు ఒక్కసారిగా అంటే ఉరికి పడడం జరిగింది. అయితే మనతో ఉన్నారు రాఘవేందర్ రాజు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు అప్పుడు వీటిలో ట్యాంపరింగ్ గల కారణాలు ఏంటి, ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు, అంటే ఎవరు చేసే అవకాశం ఉన్నాయి, ఒకవేళ ట్యాంపరింగ్ చేస్తే ఎవరెవరు ఈ అంటే కేసులు అక్రమ కేసులు కావచ్చు, అంటే ఐటీకి సంబంధించిన దానిపైన కావచ్చు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కావచ్చు, ఎవరి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా రాఘవేందర్ రాజు మన పక్కన ఉన్న ఆయన తెలుసుకోండి. చెప్పు రాజు, అసలు ఏది ట్యాంపరింగ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు చలివగాలి రాఘవేందర్ రాజు. 14 నవంబర్ 2018 రోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రి గారు 3 నామినేషన్ల సెట్ దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఒక అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై 20వ తేదీ నాడు స్క్రూటనీ అబ్జెక్షన్స్ కాంటెస్ట్ చేసిన కొంతమంది క్యాండిడేట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ జే శ్రీనివాస్ గారికి కంప్లైంట్ ఇవ్వగా వారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ 24 నవంబర్ 2018 రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు వారిని రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 4/2/2018 వీటిపై 30వ తేదీ నాడు జస్టిస్ బి రాధాకృష్ణన్ గారు ఈ కేసును డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇందులో హైకోర్టులో ఈయన 14th రోజు దాఖలు చేసిన అఫిడవిట్ పై ఉన్న అబ్జెక్షన్స్ అన్నీ సంబంధిత కోర్టులో దాఖలు చేయడం జరిగింది. వాటన్నిటినీ సర్టిఫైడ్ కాపీస్ మేము తీసుకొని పెట్టుకోవడం జరిగింది. తర్వాత మాకు గౌరవ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఎన్నికల పీక్ స్టేజ్లో ఉన్నాయి, 329B కింద ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోలేము, మీరు ఆఫ్టర్ ఎన్నికల తర్వాత మీరు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోమని వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నంలో మేము ఉండగా 19/11/2018 అనే ఒక కొత్త అఫిడవిట్, ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో వాటన్నిటిని మారుస్తూ కొత్త అఫిడవిట్ ఎన్నికలకు ఒక రోజు ముందే గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు రిటర్నింగ్ ఆఫీసర్ జే శ్రీనివాస్ గారిని ఇంకా కొంతమంది తెలంగాణ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో పనిచేసిన కొంతమంది సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఇంత అనుమానాలు మీకు ఎందుకు వచ్చినా ఆయన రోజు అఫిడవిట్ ఏదైతే తప్పు చేసిండ్రు ఇదని అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం వచ్చినప్పుడు ఈ ముందుకు మూవ్ అవడం జరిగింది ఎందుకు, అసలు అనుమానం ఎందుకు వచ్చింది? 19 అలిగేషన్స్ పై మేము కోర్టుకు వెళ్దామని అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి పెట్టాము. అయితే హైకోర్టులో కేసు వేయాలి ఎన్నికల పిటిషన్ అంటే అఫిడవిట్ సబ్మిషన్ అనేది మ్యాండేటరీ అన్నమాట. మేము సర్టిఫైడ్ కాపీ ఇవ్వమని కోరగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇవ్వకపోయేసరికి మాకు అనుమానం వచ్చి నేను మొత్తం డేటా తీయడం జరిగింది. అయితే అఫిడవిట్ మార్చినట్టు మాకు దృష్టికి వచ్చింది. మొదటి అఫిడవిట్ కేసు ఫైల్ చేసే సమయంలో కూడా నేనే ఉన్నాను, సెకండ్ కేసు ఫైల్ చేసే సమయంలో కూడా నేనే దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ధృవీకరణ చేసుకున్నాను. ఇది దొంగతనం జరిగింది, ఇక్కడ చీటింగ్ జరిగింది, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని ఎన్నికల కమిషన్నే ఛాలెంజ్ చేసే విధంగా ఇక్కడ చీటింగ్ జరిగిందని నేను గ్రహించాను. అయితే ఎన్నికల పిటిషన్లో మాత్రం ఇతని పై చర్యలు తీసుకొని డిస్క్వాలిఫై చేయమని కోరాను, కానీ ఇది క్రిమినల్ చర్యకు అవకాశం ఉంది. 420B రెడ్ విత్ సెక్షన్ 66-67 ప్రకారము నేను ఢిల్లీ హైకోర్టును ఆచరించడం జరిగింది. 26/11/2021 రోజు నేను ఢిల్లీ హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది. వారు ఎన్నికల కమిషన్ వారు మొదటగా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకున్న తర్వాత మనము ఈ కేసుని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఎన్నికల కమిషన్ వారిని కూడా ఆదేశించడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక రమ్మని వారు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అఫిడవిట్ మార్చడంలో చేయడంలో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ ఉన్నారు టోటల్ గా? ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టిలో ఎవరైతే ఆ రోజు ఆన్ డ్యూటీలో ఉన్నారో అంటే 12 నవంబర్ 2018 నుంచి 19 నవంబర్ 2018 వరకు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారందరూ కూడా బాధ్యులుగా భావించే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటగా ఎన్నికల సంఘం వారిని నేను కోరగా వారు మొట్టమొదటి రిమైండ్ 21 సెప్టెంబర్ 2021 రోజు
గౌరవ తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారికి ఫస్ట్ రిమైండర్ పంపడం జరిగింది. ఆ తర్వాత 10th November 2021 రోజు సెకండ్ రిమైండర్ పంపడం జరిగింది. తర్వాత 3rd January 2022 రోజు థర్డ్ రిమైండర్ పంపడం జరిగింది. 5th January 2022 రోజు 4 రిమైండర్లు పంపించారు. అయినా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు స్పందించని తీరును వారు అనుమానాస్పదంగా భావించి ఒక స్పెషల్ టీంని మహబూబ్ నగర్ పంపించేసి పూర్తి వివరాలు గౌరవ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారి నుంచి తీసుకొని మొట్టమొదటి చర్య తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిపై తీసుకోవడం జరిగింది. వారిని బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ అన్ని విధాల అన్ని యాంగిల్స్లో వాళ్ళు పరిశీలించిన పిదప నాతో ఓవర్ ఫోన్ మాట్లాడడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం వారు మొత్తం ఎంక్వైరీ అయిపోయిందండి. ఫైనల్గా టెక్నికల్ టీమ్ రిపోర్ట్లో ఉంది, అది ఒక 2-3 డేస్లో మాకు రిపోర్ట్ వచ్చేస్తుంది. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మీరు ఒక 1 వీక్ వెయిట్ చేయమని నాకు 3 డేస్ బిఫోర్ వారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇట్టి విషయాలపై ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిపై చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎవరైతే అధికారులు లంచం డబ్బులు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరియు ప్రజలను ముఖ్యంగా 74 నియోజకవర్గ మహబూబ్నగర్ ప్రజలందరినీ మోసం చేసిన దాఖలాలపై వారిపై క్రిమినల్ కేసులు అయ్యే అవకాశాలు ఉన్నట్టు అయితే మనం రఘు ఇంకొకటి అంటే దేశవ్యాప్తంగానే ఫస్ట్ టైం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ను ట్యాంపరింగ్ చేసి అఫిడవిట్లు అంటే అఫిడవిట్ అంటే నీకు సంబంధించిన టోటల్ లైఫ్ స్టైల్ అఫిడవిట్ అంటారు. ఎందుకంటే ఏంటంటే నీకు ఏమి మీద కేసులు ఉన్నాయా, ఆర్థికంగా ఎన్ని ఉన్నాయి, అసలు ఏమున్నాయి ఏం లేవు అనే టోటల్ డీటెయిల్స్ అటువంటి దాన్ని ఈరోజు ట్యాంపరింగ్ చేసినారు. అంటే దేశంలో ఫస్ట్ టైం అని కూడా నిన్న మనకు తెలిసింది ఇటువంటి ట్యాంపరింగ్ చేయడం. అంటే ఎలక్షన్ కమిషన్ మీదనే ఇంత మోసం చేసినప్పుడు ఇంకా ఎన్నికలు ఎందుకు అని అంటుంది చాలా మంది. అంటే ఎన్నికలు ఎందుకు, డైరెక్ట్ ఎన్నుకోవచ్చు పోవచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు, ఓటింగ్ కూడా అవసరం లేదు, ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే వాళ్ళ పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఏది పరిస్థితి, భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటి కేసుగా నమోదు కావడం జరుగుతుంది. దీనికి నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా మౌనర్ నియోజకవర్గాన్ని ఒక గొప్ప స్థానంలో చూడాలనుకున్నాను, కానీ ఇట్లాంటి అవినీతి పరుల వల్ల, ఇట్లాంటి అవినీతి పరుల నాయకులు వారికి సహకరించిన అవినీతి అధికారుల వల్ల మన ఊరు పేరు చాలా చెడ్డగా సమాజంలోకి వెళ్ళిపోయింది. దానికి నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకొక పక్క కొంచెం సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక అవినీతి రాజకీయ నాయకుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించే అవకాశం ఉన్నందుకు, మరియు సంబంధిత అధికారులు ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే వారికి సహకరించారో, నాట్ ఓన్లీ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖలో సహకరించిన వారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో సహకరించిన వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ శాఖలో సహకరించిన వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ ఏదైనా సరే, ఎక్సైజ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, మీరు అవినీతి చేసిన ప్రతి చరిత్ర నా దగ్గర ఉందండి. ఇటు అన్ని విషయాలపై నేను ఆల్రెడీ కేంద్ర నిఘా సంస్థలు మీ జీవితాలని స్పాయిల్ చేసుకోవద్దని మళ్ళొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంకోటి ఎన్నికల కమిషన్ ఎటువంటి అఫిడవిట్ బయటకు రావడం, దీనిలో కేసీఆర్ హస్తం కూడా ఉంది. ఎందుకంటే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఒకే ఒక ఆలోచన ఆయన కూడా ఉంది. గత కొద్ది రోజులుగా శ్రీనివాస్ గౌడ్ పైన అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ హస్తం కూడా ఉంది ఇవన్నీ బయటకు రావడం అంటే ఇది ఎంతవరకు హస్తం అనుకోవచ్చు. కేసీఆర్ గారికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఇన్ఫర్మేషన్ నేను నేరుగా ఈమెయిల్ ద్వారా మరియు పేపర్ల ద్వారా వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా నేను సీఎం గారికి పంపడం జరిగింది. వారు రీసెంట్గా ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకున్నాను, ఇప్పుడే తీసుకుంటే నాకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్నట్టు వారు అతని చేతికి మట్టి అంటకుండగా కేంద్ర ఎన్నికల సంఘమే చర్యలు తీసుకున్నప్పుడు నేను ఏం చేయలేను అని ఇతనికి సముదాయించి ఇతన్ని జైలుకు పంపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ గారు స్పందించడం లేదంటే ఖచ్చితంగా వారు త్వరలో స్పందిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వారికి పూర్తి సమాచారం ఉంది. ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఐ సెంట్ టు హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక నేరాలు కూడా ఏమున్నాయా, లేకపోతే ఓన్లీ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఉన్నాయా ఆర్థిక నేరాలు అంటే? ఎందుకంటే మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఎలక్షన్ కమిషన్ కేసు నడుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు. ఎందుకంటే సిబిఐ కూడా మీరు గతంలో అప్రోచ్ చేయండు, ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మీరు అప్రోచ్ చేయండు. ఏముంది మొత్తం టోటల్ వ్యవస్థ ఏం నడుస్తుంది? మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి దేశవ్యాప్త చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ఎన్నికల పిటిషన్ అనేది మహబూబ్నగర్ మన గౌరవనీయులైన తెలంగాణ హైకోర్టు నందు ఫైల్ అయి ఉన్నది. ఆ విచారణ జరుగుతూ ఉండగానే వీరు ఎన్నో అక్రమాలకు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఇక్కడ జరుగుతున్న ముఖ్యంగా నేను సిబిఐ వారిని మరియు ఎలక్షన్ కమిషన్ వారిని కోరింది ఏంటంటే, ఒక ఎన్నికల అధికారి అంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ అంటే దేశంలో అత్యంత స్ట్రాంగెస్ట్ అటానమస్ బాడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే సాక్షించి అవినీతికి పాల్పడ్డారంటే వాళ్ళకి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, వాళ్ళకి ఎన్ని డబ్బులు చేతికిస్తే ఆ అధికారులు ఇట్లాంటి పనులు చేస్తుంటారనే కోణంలో
కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి విచారణ పూర్తిగా వచ్చింది, దాదాపు 99% అయిపోయింది. కేవలం టెక్నికల్ రిపోర్ట్ కొరకు వాళ్ళు ఆగి ఉన్నారు. బహుశా 2 రోజుల వచ్చిన తర్వాత వీరందరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. దయచేసి ప్రజలు అపోహ చెందకండి. కేంద్ర ఎన్నికల సంఘం అంటే అది మన దేశానికే ఒక గొప్ప గర్వకారణంగా భావించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు మంచి పరిపాలన అందించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం మనకు సేవలు అందిస్తోంది. వాటిపై దయచేసి ఎవరు కూడా ఎవరో ఇట్లాంటి చిల్లర వాళ్ళు చేసిన చిన్న చర్యలకు మీరు కేంద్ర ఎన్నికల సంఘం వారిని వేరే విధంగా భావించొద్దని కోరుతున్నాను. శశాంక్ గోయల్ పైన కూడా మీరు అవినీతి మరి చేసింది. ఎందుకంటే రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు శశాంక్ గోయల్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తున్న నేపథ్యంలో అంటే మీరు వేసిన ఏదైతే సహకరించట్లేదు అనే నేపథ్యంలో ఈరోజు బదిలీ చేశారని కూడా మీరు ఒక మచ్చ వేసింది ఆయన పైన అవినీతి మచ్చ. అది ఎంతవరకు వాస్తవం? ఈరోజు ఆయననే ఈరోజు ఏదైతే ట్యాంపరింగ్ లో అఫిడవిట్ మార్చిండ్రు అనేది కూడా ఆయననే ఒకటి రిపోర్ట్ ఇచ్చింది అనేది ఒక సమాచారం. అది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా గౌరవ శశాంక్ గోయల్ గారు 2021 మే నుంచి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వచ్చి రాగానే అతనిపై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. గౌరవ మంత్రి గారు మేనేజ్మెంట్ చేయడంలో తెలంగాణలోనే నెంబర్ 1 వస్తారు. అయితే ఈ చర్యలన్నీ నేను కంప్లైంట్ స్టార్ట్ చేయడం కూడా ఆగస్టు నుంచి చాలా తీవ్రంగా డే బై డే నేను కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. అదే స్థాయిలో మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్న అందరు అధికారులను మేనేజ్ చేయడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే ఢిల్లీ హైకోర్టులో 26 నవంబర్ 2021లో కేసు వేశాను, అప్పటి నుంచి బాగా ప్రెజర్ బిల్డప్ అయిపోయి కేంద్ర ఎన్నికల సంఘం వారు నేరుగా రంగప్రవేశం చేసి అన్ని వివరాలు తీసుకొని గౌరవ తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారిపై బదిలీవేటు వేయడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజమే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రిగా వచ్చి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఈరోజు చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యాపరింగ్ ద్వారా, ట్యాపరింగ్ అంటే వెబ్సైట్ ఎన్నికల కమిషన్ సంబంధించిన వెబ్సైట్ ను ట్యాపరింగ్ చేయడం అనేది ఒక దేశ ద్రోహ కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలోనే ఏ ఒక్కరు కూడా ఇలాంటి ట్యాపరింగ్ పాల్పడలేదు. మనం చూసాం, రిగ్గింగ్ చూసాము, దొంగ ఓట్లు వేపియడం చూసాము, డబ్బులు ఇచ్చి ఆర్థిక నేరాలు చూసాం. కానీ ఇలాంటి వెబ్సైట్ ద్వారా ట్యాంపరింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎన్నికల కమిషన్ మరీ కొన్ని రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తొలివేలు కోసం మీ మధు.